नल्गोंड जिल्ला साहकार केंद्र बैंक सर्वसभ्य समावेशं बुधवारं चेयरमैन गोंगड़ महेंदर रेड्डी अध्यक्षतन निर्वहिंचार। चेयरमैन महेंदर रेड्डी मात्लाडुतू साहकार केंद्र बैंक कोऑपरेटिव सोसाइटी चेयरमैन्लकु इच्चिन माट प्रकारं प्रभुत्वं सीएम केसीआर 7000 नुंडि 15000 रूपायल गौरव वेतनालु पेंचुतू निर्णयं तीसुकोवडं पट्ल हर्षं व्यक्तं चेशारु। యాసంగి వరి ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు పనిచేయాలని సూచించారు। అనంతరం సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు। ఈ సమావేశంలో కోఆపరేటివ్ చైర్మన్లు డైరెక్టర్లు అధికారులు తదితరులు ఉన్నారు। గత 30 సంవత్సరాలుగా మా సింగిల్ విండో చైర్మన్ లేక గౌరవ వేతనం 1250 రూపాయలు మాత్రమే ఉంది। ఈ రోజు మా తెలంగాణ ప్రాంతంలోని 900 సింగిల్ విండో చైర్మన్ లేక విజ్ఞప్తిని అనుసరించి మరి గౌరవ ముఖ్యమంత్రి వరిలు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ రోజు 7500 నుంచి 15000 వరకు మా గౌరవ వేతనం పెంచినందుకు ఈ రోజు నల్లగొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు సర్వసభ్య సమావేశం వారికి ధన్యవాదాలు తెలుపుతూ మరి తీర్మానం చేయడం జరిగింది। అదే విధంగా దీనికి సహకరించినటువంటి సహకార శాఖ మంత్రులు నిరంజన్ రెడ్డి గారికి మా జిల్లా మంత్రివర్యులు జగదీశ్వర రెడ్డి గారికి అదే విధంగా టెస్కాప్ చైర్మన్ రవీందర్ రావు గారికి అందరికీ కూడా సహకరించినందుకు అదే వినోద్ కుమార్ గారికి హరీష్ రావు గారికి మరి కేటిఆర్ గారికి అందరికీ కూడా మా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు మా నల్గొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేయడం అయింది। అదే విధంగా చాలా సంతోషంగా ఉంది। ఇలా తెలంగాణ వ్యాప్తంగా మరి కేసిఆర్ గారికి పాలాభిషేకం చేస్తున్నాం। మరి ఈ రోజు నిజంగా కూడా ఎంత సంతోషంగా ఉందంటే 30 సంవత్సరాల నుంచి గతంలో ఏ ప్రభుత్వాలు కూడా పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు। ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు మరి గౌరవ వేతనం పెంచడం చాలా సంతోషంగా ఉందని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాం। వారికి మా యొక్క హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు। రెండు ఈ రోజు మా జిల్లా నల్లగొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు సర్వసభ్య సమావేశంలో మరి ముఖ్యమైనటువంటి రెండు తీర్మానాలు చేశాం। ముఖ్యంగా ఈ రోజు తెలంగాణ రైతాంగం పండించినటువంటి ధాన్యంంతా కూడా పంజాబ్ తరహాలో మరి మొత్తం కూడా సేకరించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీని గారిని డిమాండ్ చేస్తూ ఏకవాక్య తీర్మానం చేయడం జరిగింది। ఈ తీర్మానాన్ని మా వైస్ చైర్మన్ దయాకర్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు। మరి శ్రీనివాస్ రెడ్డి గారు దాన్ని బలపర్చారని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాం। అదే విధంగా మరి మా నల్లగొండ జిల్లా ప్రాంతంలో మరి పారు బాకీలు చాలా ఉన్నాయి। దీర్ఘకాలిక అప్పుల కిందించినటువంటి పారు బాకీలు చాలా ఉన్నాయి। ఆ పారు బాకీల్లో ఓటిఎస్ సౌకర్యం 50% వరకు ఇవ్వాలని చెప్పి టెస్కాప్ వారిని కోరుతూ మరి మా డైరెక్టర్ అంజయ్య గారు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మరి మురళి గారు మా సింగిల్ విండో చైర్మన్ గారు మరి మురళి గారు బలపర్చిన తీర్మానాన్ని కూడా ఈరోజు ప్రవేశపెట్టాం। దాన్ని కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేశామని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ మరి ఇవన్నీ కూడా మా తీర్మానాలన్నీ కూడా సక్సెస్ కావాలని చెప్పి మరి యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి గారిని కోరుకుంటూ మరి అందరికీ కూడా మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి వరిలకు మా కోరిక మన్నించినందుకు వారికి మా యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు కేసీఆర్ గారు రైతు పక్షపాతిగా రైతు కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తిగా తాను స్వయంగా రైతుగా అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భం ఈరోజు సింగిల్ విండో చైర్మన్లు నిజంగా కూడా రైతుకు విత్తనం విత్తిన నుంచి చైర్మన్ రైతు విత్తనం విత్తిన నుంచి ఎరువులు ఇచ్చేది మేమే, పెట్టుబడి సాయం క్రాప్ లోన్లు పంట రుణాలు ఇచ్చేది మేమే, పంట వండిన తర్వాత మరి కొనేది కూడా మేమే, వాళ్ళకు డబ్బులు ఏంచేది కూడా మేమే। 24 గంటలు మా ముఖ్యమంత్రి గారికి ఇష్టమైన రంగం రైతాంగం। ఈ రైతాంగం కోసం అహర్నిశలు 360 రోజులు కష్టపడుతున్నటువంటిది మా సింగిల్ విండో చైర్మన్లు వారి పాలక వర్గాలు నిజంగా కూడా ఈరోజు గుర్తించి ఈ అవకాశం కల్పించినందుకు మరీ మరీ ముఖ్యమంత్రి గారికి మరి ఆ శాఖ మంత్రులు నిరంజన్ రెడ్డి గారికి రవీందర్ రావు గారికి జగదీశ్వర రెడ్డి గారికి అందరికీ కూడా మా యొక్క హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు।